సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటెక్ సంబంధించి రానున్న టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించి ఉపయోగపడే విధంగా సైకాలజీ టాపిక్ నుంచి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ముప్పై టాపిక్ లకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి బిట్టు కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ వచ్చే టాపిక్ ఏదైతే ఉందో ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా మీకు రానున్న టెట్లో ఖచ్చితంగా ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది మెయిన్గా టాపిక్లపై దృష్టి కేంద్రీకరించండి వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది ఏమిటి అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది ఆప్షన్ వన్ పిల్లల్లోని వైయక్తిక భేదాలు ఆప్షన్ టూ పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు ఆప్షన్ త్రీ పిల్లల సామర్థ్యాలు ఆప్షన్ ఫోర్ వచ్చేసరికి పిల్లల అభ్యసన సంసిద్ధత అని చెప్పేసి ఉంది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే పిల్లల సాంఘిక కామ ఆర్థిక పరిస్థితులు ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ అవుతుంది చూడండి వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా వేయలేని వచ్చేసరికి పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు మనకి తదుపరి ప్రశ్న రెండవ ప్రశ్న ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు అనేవి మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటాయి హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది ఫ్రాన్సిస్ గాల్టన్ హెరిడిటరీ జీనియస్ అనగానే మీకు ఫ్రాన్సిస్ గాల్టన్ గుర్తుకు రావాలి తదుపరి ప్రశ్న మూడవ ప్రశ్న పిల్లల వికాసంలో అన్వేషణ దశగా పేర్కొనే దశ అని చెప్పేసి అడుగుతున్నారు ఉత్తర బాల్య దశ పూర్వ బాల్య దశ పూర్వ కౌమార దశ ఉత్తర కౌమార దశ సరైన సమాధానం చూడండి ఆప్షన్ టూ అవుతుంది పూర్వ బాల్య దశని మనం పిల్లల వికాసంలో అన్వేషణ దశగా చెప్పడం జరుగుతుంది తదుపరి ప్రశ్న నాలుగవ ప్రశ్న పరీక్షల్లో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థి కాపీ కొట్టడం అనైతికమని భావించి కాపీ కొట్టలేదు ఈ సందర్భంలో పిల్లవాని నైతిక దశ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఇచ్చారు దీనికి సంబంధించి సరైన సమాధానం చూడండి నాలుగవ దశ సాంప్రదాయ స్థాయి ఓకే నాలుగవ దశ సాంప్రదాయ స్థాయి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఖచ్చితంగా కన్ఫామ్గా బిట్ వచ్చే టాపిక్ ఇది తప్పకుండా ఈ టాపిక్ని అయితే ప్రతి ఒక్కరు చదవండి తదుపరి ప్రశ్న ఐదవ ప్రశ్న కుక్కను చూసిన అనుభవం గల పిల్లవాడు గాడిదను చూసి దానికి కూడా నాలుగు కాళ్ళు ఉన్నాయి కదా కుక్కని పిలవడంలోని సంజనానాత్మక ప్రక్రియ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది అనుగుణ్యం వ్యవస్థీకరణ సాంశీకరణం సమతుల్యత అని చెప్పేసి ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ఆప్షన్ త్రీ చూడండి సాంశీకరణ సాంసీకరణం ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అవుతుంది పావులౌస్ సిద్ధాంతం దీని గురించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చదవాలి తదుపరి ప్రశ్న ఆరో ప్రశ్న చూడండి టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఈ సహజ సామర్థ్యాన్ని మాపనం చేయటకు నిర్దేశించబడిందని చెప్పేసి నాలుగు ఆప్షన్లు ఇచ్చారు విద్యా విషయక సౌందర్య కళా సంబంధ వృత్తి సంబంధ వ్యక్తాంతర సంబంధం అని చెప్పేసి ఇచ్చారు సరైన సమాధానం వృత్తి సంబంధ టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఈ సహజ సామర్థ్యాన్ని మాపనం చేయుటకు నిర్దేశించిందంటే వృత్తి సంబంధ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అవుతుంది మనకి తదుపరి ప్రశ్న ఏడవ ప్రశ్న చూడండి ఒక విద్యార్థి శారీరక వయస్సు ఎనిమిది సంవత్సరాలు మానసిక వయస్సు పది సంవత్సరాలైనా అతని ప్రజ్ఞా లబ్ధి అంతా ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు ఆప్షన్ టూ నూట ఇరవై ఐదు సరైన సమాధానం అవుతుంది లబ్ధి ఈ టాపిక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనకి ఈ టాపిక్ నుంచి కూడా ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది మనకి తదుపరి ప్రశ్న ఎనిమిదవ ప్రశ్న చూడండి వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావం చూపే శారీరక కారకాల్లో ముఖ్యమైనవి అని చెప్పేసి అడుగుతున్నారు వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావం చూపే శారీరక కారకాల్లో ముఖ్యమైనవి అంటే మనకి సరైన సమాధానం అంతస్రావి గ్రంథులు అంతస్రావి గ్రంథులు ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావం చూపే శారీరక కారకాల్లో ముఖ్యమైనవి అంతస్రావి గ్రంథులు తదుపరి ప్రశ్న తొమ్మిదవ ప్రశ్న చూడండి పరీక్షల్లో ఇచ్చే రెండు ప్రశ్నల్లో విద్యార్థికి రెండింటికి సమాధానాలు తెలుసు కానీ ఏదో ఒకటి రాయాలి ఈ స్థితిలో ఆ విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ అని చెప్పేసి అడుగుతున్నారు రెండు ఇష్టాలే కాబట్టి రెండు ప్లస్లే కాబట్టి ఉపగమ ఉపగమ సంఘర్షణ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అవుతుంది ఇదే విధంగా ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే ఒక పిల్లవాడికి యాపిల్ పండ్ అంటే ఇష్టం దీంతోపాటుగా జామ్ పండ్ అంటే కూడా అంతే ఇష్టం రెండింట్లో ఏదో ఒకటి మాత్రమే కొనగలడు ఇట్టి సందర్భాల్లో ఎదుర్కొనే సంఘర్షణ కూడా ఉపగమ ఉపగమ సంఘర్షణ అవుతుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి సంఘర్షణ టాపిక్ లేకుండా టెట్ పరీక్ష జరగదు తదుపరి ప్రశ్న పదవ ప్రశ్న ఒక అమ్మాయి ఉన్నత చదువులు చదవాలనుకుంది కానీ కుటుంబ కట్టుబాట్ల వల్ల మరొక ఊరు వెళ్ళి చదవటానికి వారి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ఈ అమ్మాయికి కలిగిన ఆటంకం ప్రశ్న క్లియర్గా అర్థం చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది సాంఘిక పరిసర సంబంధ ఆటంకం ఓకే సాంఘిక పరిసర సంబంధ ఆటంకం రైట్ ఆన్సర్ అవుతుంది తదుపరి ప్రశ్న పదకొండవ ప్రశ్న వ్యక్తి అహాని కమ గౌరవం అపరాధ భావన నుంచి రక్షించే ప్రవర్తన నమూనా అని చెప్పేసి అడుగుతున్నారు ఆప్షన్ వన్ అనుగుణ్యత సర్దుబాటు సంఘర్షణ రక్షక తంత్రం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రక్షక తంత్రం రైట్ ఆన్సర్ అవుతుంది రక్షక తంత్రం ఓకే తదుపరి ప్రశ్న పన్నెండవ ప్రశ్న చూడండి రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థిని తన అనుభవాలను చెప్పడం అనేది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది పరిశీలన పద్ధతి పరిపృచ్ఛ అంత పరిశీలన పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి అని చెప్పేసి ఉంది సరైన సమాధానం చూడండి అంత పరిశీలన పద్ధతి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అవుతుంది అనుభవాలు చెప్పడం అనేది అంత పరిశీలన పద్ధతి ఓకే తదుపరి ప్రశ్న పదమూడవ ప్రశ్న చూడండి రవి గణితానికి చెందిన ఒక ప్రాజెక్ట్ పని చేస్తున్నాడు ఉపాధ్యాయుడు రవిని గమనిస్తూ ప్రతి పది నిమిషాలకు ఒకసారి ప్రోత్సహిస్తూ ప్రాజెక్ట్ పూర్తి చేసేలా చేశాడు ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపయోగించిన పునర్బలన రకం అని చెప్పేసి అడుగుతున్నారు ఆప్షన్ వన్ నిరంతర పునర్బలనం ఆప్షన్ టూ స్థిరకాల వ్యవధిలో పునర్బలనం ఆప్షన్ త్రీ స్థిర నిష్పత్తిలో పునర్బలనం ఆప్షన్ ఫోర్ చరశీల పునర్బలనం అని చెప్పి అడుగుతున్నారు సరైన సమాధానం ఏందయ్యా అంటే స్థిరకాల వ్యవధిలో పునర్బలనం ఆప్షన్ టూ స్థిరకాల వ్యవధిలో పునర్బలనం ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ అవుతుంది తదుపరి ప్రశ్న పద్నాలుగో ప్రశ్న పావులవు ప్రయోగంలో ఆహారం అనేది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది పావులవు ప్రయోగంలో ఆహారం అనేది డ్యాష్ సరైన సమాధానం నిర్నిబంధిత ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపన ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ అవుతుంది తదుపరి ప్రశ్న పదిహేనవ ప్రశ్న క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కాని వారు ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు సరైన సమాధానం సుల్తానా కోహిలర్ కోఫ్కా మాక్ వర్దిమార్ ఈ ముగ్గురు కూడా గెస్టాల్ట్ వాదులే ఓకే తదుపరి ప్రశ్న పదహారవ ప్రశ్న మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి కార్యసాధక నిబంధనం గురించి సరికాని ప్రవచనం అని చెప్పేసి అడుగుతున్నారు కార్యసాధక నిబంధనం గురించి సరికాని ప్రవచనం ఇక్కడ మనకి సరైన సమాధానం ఏందయ్యా అంటే ఆప్షన్ టూ చూడండి మొత్తాల నుంచి భాగాలకు అనే సూత్రాన్ని పాటిస్తుంది మొత్తాల నుంచి భాగాలకు అనే సూత్రాన్ని పాటిస్తుంది ఇది సరికాని ప్రవచనం అవుతుంది మిగిలిన మూడు కూడా సరైన ప్రవచనాలే దీనిని రకపు అభ్యసనం అంటారు అభ్యసకుడు క్రియాత్మక పాత్రను పోషిస్తాడు ప్రతిస్పందనకు ఫలితానికి మధ్య నిబంధనం జరుగుతుంది ఈ మూడు సరైనవే తదుపరి ప్రశ్న పదిహేడవ ప్రశ్న చూడండి జ్ఞానాత్మక రంగానికి చెందినది జ్ఞానాత్మక రంగానికి చెందినది అని చెప్పేసి అడిగారు సరైన సమాధానం వచ్చేసరికి ప్రతిస్పందించటం ప్రతిస్పందించటం ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అవుతుంది తదుపరి ప్రశ్న పద్దెనిమిదవ ప్రశ్న మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది చూడండి మాస్లోవు ప్రకారం సామాజిక అంతస్తు అనేది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది రక్షణ అవసరం ఆప్షన్ టూ వచ్చేసరికి గౌరవ అవసరం ఆప్షన్ త్రీ ఆత్మ ప్రస్తావన అవసరం ఆప్షన్ ఫోర్ ప్రేమ సంబంధిత అవసరం అని చెప్పేసి అడుగుతున్నారు సరైన సమాధానం ఏందయ్యా అంటే గౌరవ అవసరం మాసలోవు ప్రకారం సామాజిక అంతస్తు అనేది ఆత్మ గౌరవ అవసరం ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ అవుతుంది తదుపరి ప్రశ్న పంతొమ్మిదవ ప్రశ్న చూడండి అనిత అనిత అనే ఒక అమ్మాయి అర్ధరహిత పదాల జాబితాను అభ్యసించడానికి నలభై నిమిషాల సమయం అయితే తీసుకుంది ఒక వారం తర్వాత అదే జాబితాను పునరాభ్యసించడానికి అరగంట సమయం తీసుకుంది అనిత అమ్మాయి పొదుపు గణనని చెప్పేసి అడుగుతున్నారు దీనికి సంబంధించి సరైన సమాధానం ఏందయ్యా అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ టూ ఇరవై ఐదు శాతం అవుతుంది ఆప్షన్ టూ ఇరవై ఐదు శాతం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనిత ఒక అర్ధరహిత పదాల జాబితాను అభ్యసించడానికి నలభై నిమిషాల సమయం తీసుకుంది ఒక వారం తర్వాత అదే జాబితాను పునరాభ్యసించడానికి అరగంట సమయం తీసుకుంది అనిత పొదుపు గణన ఇరవై ఐదు ఓకే ఇరవై ఐదు శాతం తదుపరి ప్రశ్న ఇరవైవ ప్రశ్న మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఆన్ మెమోరీ గ్రంథకర్త ఎవరు ఆన్ మెమోరీ గ్రంథకర్త ఎబ్బింగ్ హౌస్ ఎబ్బింగ్ హాస్ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది తదుపరి ప్రశ్న ఇరవై ఒకటో ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి కిరణ్ మంచి బేస్బాల్ క్రీడాకారుడు అతడు ఇప్పుడు క్రికెట్ ఆడటం నేర్చుకోవాలనుకుంటున్నాడు ఇక్కడ శిక్షణ బదలాయింపు అని చెప్పేసి అడుగుతున్నారు అనుకూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు శూన్య బదలాయింపు ద్విపార్శ బదలాయింపు ఇక్కడ బేస్బాల్ అనేది క్రికెట్ ఆడటానికి సపోర్ట్ అవుతుంది బేస్బాల్ ఆట అనేది క్రికెట్ ఆట ఆడటానికి అనుకూలంగా స్పందిస్తుంది కాబట్టి అనుకూల బదలాయింపు ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ నుంచి కూడా ఖచ్చితంగా ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది తదుపరి ప్రశ్న ఇరవై రెండవ ప్రశ్న చూడండి ఆదర్శాల సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఎవరు ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరయ్యా అంటే డబల్యూసి బాగ్లే డబల్యూసి బాగ్లే ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అవుతుంది తదుపరి ప్రశ్న ఇరవై మూడవ ప్రశ్న డిస్ గ్రఫియా దీనికి సంబంధించినది అని చెప్పి అడుగుతున్నారు డిస్ అంటే గ్రాఫ్ ఏం చేస్తాం గీస్తాం గీయడానికి సంబంధించింది లేఖన లోపం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అవుతుంది డిస్ కాలిక్యూలియా అంటే కాలిక్యూలియా అంటే ఏంటి కాలిక్యులేటర్ కాలిక్యులేటర్ గణితానికి సంబంధించిన లోపం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి డిస్ ఫేసియా అంటే భాషణ సంబంధ లోపం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి తదుపరి ప్రశ్న ఇరవై నాలుగో ప్రశ్న హెర్బర్ట్ సోపానాల సరైన క్రమం అని చెప్పేసి అడుగుతున్నారు హెర్బర్ట్ సోపానాల సరైన క్రమం చూడండి సన్నాహం సమర్పణ సంసర్గం సాధారణీకరణం అన్వయం పునర్విమర్శ ఇవన్నీ ఆర్డర్లోనే ఉన్నాయి ఆప్షన్ వన్ ఏబిసిడిఈఫ్ హెర్బట్ సోపానాల్లో రెండవది ఏంటి అని చెప్పేసి అడుగుతాడు సమర్పణ హెర్బర్ట్ సోపానాల్లో ఆరవదేంటి అని చెప్పేసి అడుగుతాడు పునర్విమర్శ ఈ విధంగా మీరు క్లియర్ చదవాలి తదుపరి ప్రశ్న ఇరవై ఐదవ ప్రశ్న చూడండి బోధన సామాగ్రి ప్రయోజనాలకు సంబంధించి సరికాని ప్రవచనం అంటే మిగిలిన మూడు కూడా సరైనవే కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే సరళ భావనలు సంక్లిష్టం అవుతాయి ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ అవుతుంది సరళ భావనలు సంక్లిష్టం అవుతాయి ఆప్షన్ వన్ చూడండి పునర్బలన కారకాలుగా పనిచేస్తాయి ఆప్షన్ టూ ప్రత్యక్ష అనుభవాలకు ప్రత్యామ్నాయాలుగా పనిచేస్తాయి విద్యార్థుల అవధానాన్ని నిలిపి ఉంచుతాయి ఇవన్నీ కూడా సరైనవే ఆప్షన్ ఫోర్ సరికాంది కాబట్టి రైట్ ఆన్సర్ అవుతుంది తదుపరి ప్రశ్న ఇరవై ప్రశ్న చూడండి విద్యార్థి క్షేత్ర ఆధారిత అనుభవాన్ని పొందే బోధనా పద్ధతి ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ ప్రాజెక్టులు ప్రాజెక్టులు ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ తదుపరి ప్రశ్న ఇరవై ఏడవ ప్రశ్న మంత్రణార్థి త్వరగా సహాయాన్ని పొందే మంత్రాన పద్ధతి ఏందయ్యా అంటే సరైన సమాధానం నిర్దేశిక మంత్రానం ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ నిర్దేశిక మంత్రానం మంత్రణార్థి త్వరగా సహాయాన్ని పొందే మంత్రణ పద్ధతి ఓకే ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తదుపరి ప్రశ్న ఇరవై ఎనిమిదవ ప్రశ్న చూడండి పోషకాహారం పొందే హక్కు పోషకాహారం పొందే హక్కు బాలల హక్కుల్లో ఈ వర్గానికి చెందినది అని చెప్పేసి అడుగుతున్నారు భాగస్వామ్య హక్కు జీవించే హక్కు రక్షణ పొందే హక్కు అభివృద్ధి చెందే హక్కు పోషకాహారం పొందే హక్కు అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి జీవించే హక్కు జీవించే హక్కు ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ అవుతుంది తదుపరి ప్రశ్న ఇరవై తొమ్మిదవ ప్రశ్న చూడండి ఈ సమూహంలో ఈ సమూహంలో సభ్యులు ఒకరికొకరు దూరంగా ఉంటూ ఎప్పుడూ కలుసుకోకపోయినా వారి ఆలోచనలు విలువలు ఒకేలా ఉంటాయని చెప్పేసి అడుగుతున్నాడు ముఖాముఖి సమూహం సహక్రియాత్మక సమూహం ప్రాథమిక సమూహం అదృశ్య సమూహం కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఫోర్ చూడండి అదృశ్య సమూహం ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ అవుతుంది తదుపరి ప్రశ్న ముప్పైవ ప్రశ్న ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి మీరు ఎక్కువ లైక్స్ చేస్తేనే మరిన్ని వీడియోలనే మన ఛానల్ ద్వారా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి మీ సపోర్ట్ తప్పనిసరిగా మన ఛానల్కి ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ముప్పై ప్రశ్న చూడండి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రకారం మూడు నాలుగు ఐదు తరగతులకు ఇంటి పనికి ఇవ్వవలసిన సమయం అని చెప్పేసి అడుగుతున్నారు ఇంటి పని ఇవ్వకూడదు వారానికి రెండు గంటలు ప్రతిరోజు ఒక గంట రోజుకు రెండు గంటలు అని చెప్పేసి ఆప్షన్లు అయితే ఉన్నాయి సరైన సమాధానం వారానికి రెండు గంటలు బాగా గుర్తుపెట్టుకోండి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రకారం మూడు నాలుగు ఐదు తరగతులకు ఇంటి పనికి ఇవ్వవలసిన సమయం ఎంతయ్యా అంటే వారానికి రెండు గంటలు మాత్రమే ఓకే ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం ఈ వీడియోలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీకి సంబంధించి ఓవరాల్గా సైకాలజీకి సంబంధించి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ముప్పై టాపిక్లకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకు అయితే అందించడం జరిగింది మరిన్ని వీడియోలు మీరు మిస్ కాకుండా మీ మొబైల్లో చూసేందుకు తప్పకుండా ఈ వీడియో కింద ఎర్రగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కేసి పక్కనే ఒక గంట వస్తుంది దాన్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి మరిన్ని వీడియోలు మీరు ఎప్పుడు పోస్ట్ చేసినా మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది డైలీ ఫ్రీ టెస్టులకు సంబంధించి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి మన ఛానల్ కమ్యూనిటీ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా మీకు ఎప్పటికప్పుడు పోస్టులు అయితే పెట్టడం జరుగుతుంది అక్కడ కూడా లింక్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది డైలీ ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్లనే ప్రతి ఒక్కరూ రాయండి దీంతోపాటుగా మన యాప్ ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోండి రామ్ రమేష్ టెట్ డిఎస్ఈ యాప్ ప్రతి ఒక్కరి మొబైల్లో ఉండాలి స్టోర్ అయిన ఆప్షన్లో మీకు కోర్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రతి ఒక్కరు యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఇంకా టెట్ పేపర్ వన్కి సంబంధించి టెట్ పేపర్ టూకి సంబంధించి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో సిలబస్ లింకులు అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను డైరెక్ట్గా మీరు సిలబస్ అంతా కూడా చెక్ చేసుకునేందుకు ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ టెట్ పేపర్ వన్కి సంబంధించి పేపర్ టూకి సంబంధించి సపరేట్ సపరేట్గా లింక్లు ఇచ్చాను మళ్ళీ మీకు టాపిక్ల వారీగా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అన్ని సబ్జెక్టులకు సంబంధించి క్లియర్ వివరాలు అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ హావ్ ఎ నైస్ డే అండ్ జై హన్ హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్